చిన్నప్పుడు మాకు ఒక కిటికీ ఉంటుండే ఇంటి ముందు, అంటే ముందు హాల్లో. ఇక దిస్ ఈజ్ అరౌండ్ ఇన్ సెవెంత్ క్లాస్. స్కూల్ నుండి, అంటే మా ఇంటి ముందు నుండి ఒకరు వెళ్ళిపోయేవాళ్ళు స్కూల్కి, ఆమె వెనకాలో నేను వెళ్ళాలి సరే అని చెప్పేసి. అప్పుడు మా దగ్గర ఈ హైడ్ అండ్ సీక్ బ్లెండ్స్ లేవండి. మా దగ్గర ఉన్నది చిన్న కిటికీ. సో ముందు హాల్లో చిన్న కిటికీ ఉంటుంది. మా నానమ్మ మా తాత అక్కడ కూర్చునేవాళ్ళు హాల్లో. నేను స్కూల్కి వెళ్ళేది వెళ్ళక ఆ కిటికీలోంచి తొంగి చూసేవాడిని. ఓ పోరడా గల్లేజలు ఏం చూస్తున్నావురా అనేది. ఏం లేదు ఇక్కడ, పేపర్లు పెట్టినా చూస్తున్నా. ఇప్పుడు ఏదో పాట ఉంది కదా, గరిసే నికల్తే హే కుచు దూరు చల్తే. సో అట్లా అలా చూస్తున్నాయి అన్నమాట. బట్ కిటికీలోంచి చూసిన ఆనందం వేరు. ఎలాంటి సందర్భాల్లో మనం కిటికీలోంచి చూస్తామంటే, ఫస్ట్గా టక్ 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 ఇట్లా టక్ 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 అన్నప్పుడు మెల్లగా కిటికీ నుండి పోయి ఓ నువ్వా రారా అప్లోళ్ళు వచ్చారనుకో, డోర్ కొట్టినప్పుడు మెల్లగా కిటికీ సందులో చూసి అమ్మా విడొచ్చిండు. అంగనే లేరండి బయటికి వెళ్ళారు, ఎప్పుడొస్తారో ఏం చెప్పలేదు, మేబీ ఎప్పుడొస్తాడో నాకు కూడా చెప్పలేదండి, ఒకవేళ వస్తే మాత్రం చెప్తాను నేను. అవునా, ఇంట్లోనే ఉంటాడు ఆయన. ఓకే, ఇంకా కిటికీలో ఉంచులు చూసే సందర్భం ఎలా ఉంటుంది అంటే, పక్కింట్లో కరెంటు పోయిందనుకోండి, ఈ మెయిన్ డోర్ తీయకుండా కిటికీలో ఉంచులు చూసి పక్కలది కూడా పోయింది. ఇలా చాలా సందర్భాల్లో మనం కిటికీలోంచి చూస్తాం. దొంగలు విరస మామాస్ అండ్ మామీస్, గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు తెల్లారిందోయ్. మామ వచ్చేసాడు. మామ ఇది లైవ్ షోనా ఇది రికార్డెడ్ షోనా ఏంటి మామ కాస్త చెప్పు మామ అంటే, ఇది అబ్సల్యూట్లీ ఓకే లైవ్ షో. కావాలంటే ఈరోజు మార్చ్ 21, 2024, ఈరోజుకి చాలా అంటే చాలా ప్రత్యేకత ఉంది. ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన ప్రశాంత్ గారికి మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తెలియజేస్తున్నాము. ప్రశాంత్ గారు హ్యాపీ బర్త్డే టు యూ. ఎస్, అండ్ అలాగే ఇక మన ఆర్జే ప్రణీత గారు సక్సెస్ఫుల్గా 6 సంవత్సరాలు ఈ మన రేడియోలో సెలబ్రేట్ చేసుకున్నారండి. వాట్ ఎ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ జర్నీ అండి ఆర్జే ప్రణీత గారు, అండ్ కంగ్రాచులేషన్స్. మీరు ఎప్పుడు ఇలాంటి ఒక ఆమె దగ్గర ఉన్నటువంటి, ఆమె ఒక మూవీ డిక్షనరీ అండి, మనకు కూడా అంత ఇన్ఫర్మేషన్ తెలియదు. ఏ మూవీ రిలీజ్ అవుతుంది, ఏ మూవీ ట్రైలర్ లాంచ్ అయింది, ఏ మూవీ ఎలా ఉంటుంది, యాక్చువల్గా ఆమె రివ్యూ ఇవ్వట్లేదు, కానీ రివ్యూ ఇస్తే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అండ్ వాయిస్ కూడా చాలా బాగుంటుంది ప్రణీత గారిది. అండ్ మీరు మ్యామ్ ఎప్పుడు ఇలాగే ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయాలి, చాలామంది అభిమానులు ఉన్నారు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో, మీకు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మీరు చేయాలని చెప్పేసి మామ మనస్ఫూర్తిగా మీకు ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాడు. 1 సంవత్సరం కాదు 2 సంవత్సరం కాదు 6 సంవత్సరాల ఆమె ప్రయాణంలో ఎన్నో అందమైనటువంటి షోస్ ఉన్నాయి. ఆ షోస్ అన్నీ కూడా మనం పోడ్కాస్ట్ రూపంలో త్వరలో మన రేడియో యూట్యూబ్లో కూడా పెట్టే ప్రయత్నం చేద్దాం. ఇంకా చాలా వర్క్ జరుగుతుంది రేడియో గురించి, అన్నీ ఒకేసారి అంటే కష్టం కదా అందుకోసం అని చెప్పేసి. సో ఇది మాత్రం లైవ్ షో. నేను మామ రాగానే మా తల్ల రవీందర్ మామ, మామ గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యూ మామ అని చెప్పేసి అన్నారు. ద ఫెంటాస్టిక్ మామ, నేను చాలా బాగున్నాను. ఓకే, గత 4-5 రోజుల నుండి నేను రాలే మామ. రామం రాఘవం అని చెప్పేసి ఒక మూవీ వస్తుంది మామ, అందులో
ధనరాజు గారు డైరెక్ట్ చేస్తున్నారు ఆ మూవీ. ఆల్రెడీ అయిపోయింది. విమానం అనే మూవీలో ఎలా ఉంటుందో, అండ్ ఆల్మోస్ట్ ఈ మూవీ కూడా ఒక తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి ఒక మంచి అనుబంధం. గత 4-5 రోజుల నుండి నేను ఆ మూవీలోనే కొంచెం బిజీగా ఉన్నాను. అందులో సముద్ర ఘని అని ఉంటాడనమాట, ఆయనకి ఇచ్చాను వాయిస్. ఆయన కూడా వింటున్నారట, ఇంతమందే వచ్చారట ఆయన. ఓకే, సో అది ట్రాక్ అయితే చెప్పాను. లాస్ట్లో మనది ఉంటుందా ఆయనది ఉంటుందా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారనమాట. బట్ ఏదేమైనా ఒక మంచి మూవీకి మనం ట్రాక్ చెప్పినటువంటి ఆనందం చాలా సంతోషంగా ఉంది. మీకు తెలుసు కదండి, ఏదైనా కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి, కష్టమైనా బాధైనా సంతోషమైనా ఏదైనా కూడా, ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం, నిజంగా చెప్తున్నాను. ఓకే, మనకున్నటువంటి ఈ బిజీ స్కెడ్యూల్లో ఈ 7:30 to 8:30 ముందు ఎలక్షన్స్ టైం, డబ్బింగ్లు అక్కడ ఇక్కడ అటురుకడం ఈటరుకడం అవన్నీ పక్కన పెట్టేసి 7:30 to 9:30 మీతోటే ఉండాలి, మీతోటే బ్రతికేయాలి, మీరే ప్రపంచం. ఇంకా ఈ ప్రతి షో, ప్రతి పాట, ప్రతి మాట ఇది కేవలం మీకోసమే. అందుకోసం 7:30 అయిపోయిందంటే ఏ ఫ్రెండ్తో ఉన్నా ఎక్కడున్నా మనసంతా లేదు లేదు లేదు, మన షో వినేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం డెఫినెట్గా నేను వెళ్ళాలి అని చెప్పేసి మీకు ఏం చేసినా తక్కువనేయండి. నిజంగా కూడా ఎన్ని సంవత్సరాలు నన్ను భరించారండి, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, ఐదు కాదు, 2015 మొదలైనటువంటి ఈ ప్రస్థానం. ఓకే, అంటే అంతకంటే ముందు ఐస్ టు విత్ 93.5 రెడ్ ఎఫ్ఎం, ఐ వాజ్ విత్ రెడ్ ఎఫ్ఎం. కానీ 2015 నుండి వింటున్న వాళ్ళు, 2014 నుండి వింటున్న వాళ్ళు, 2024, దాదాపు 10 సంవత్సరాల అనుబంధం. ఈ 10 సంవత్సరాల అనుబంధంలో ఎంతమంది పరిచయం అయ్యారు, ఎంతమంది వాళ్ళ పుట్టినరోజులు చెప్పుంటాను, ఎంతమంది వాళ్ళ బర్త్డేస్ చెప్పుంటాను, అండ్ ఎంతమంది ఇప్పటికీ నన్ను చూడాలి చూడాలి, మామా మహేష్ ఎలా ఉంటాడో అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు నేను ఎవరిని చూడలేదండి, కొందరినే చూశాను. ఎక్కువ ఎంతమందిని చూడడానికి ఆడ అవకాశం దొరకలేదు. పోయినసారి ఒక గమ్మత్తు జరిగిందండి, ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్. నేను న్యూజెర్సీలో ఈవెంట్ చేసి కిందికొచ్చి ఈవెంట్ అయిపోయింది. అప్పటికే డిన్నర్ టైము, నాకు నేను ఏదో డయాస్ మీద ఉన్నాను, డిన్నర్ అయిపోయింది, ఏం లేదు ఇంకా వేరే, అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, కాఫీ తాగుదామని చెప్పేసి అక్కడ పాపం వాళ్ళు ఒక స్టాల్లో కాఫీ ఇస్తున్నారు ఫ్రీగా. సరే, ఫ్రీ అయినా డబ్బులు అయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ కాఫీ కావాలి. టీ దొరకలేక చచ్చిపోయాను అక్కడ. టీ కోసం వెళ్ళాను, టీ తాగుతున్నాను. ఒక ఫ్యామిలీ అండి, ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడి నుంచి చూసారో నాకు తెలియదు. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, బాగా చేశారండి ప్రోగ్రామ్, థ్యాంక్ యూ అండి. మీరు ఎవరు, ఏంటి, ఇక్కడనే పరిచయమా, నేను గతంలో ఎక్కడైనా చూశారండి? గతంలో ఏంటండి మహేష్ గారు, మిమ్మల్ని 2014 నుండి మీ కార్యక్రమాలు వింటున్నాను ఎవ్రీడే, మా భార్య మా భర్త మేమిద్దరం కూడా వినాల్సిందే, అప్పటినుండి మీ షో ట్యూన్ అయి ఉన్నాము, మీరు అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా ఎన్నో క్వశ్చన్స్ అడిగారు, ఆ క్వశ్చన్స్కి మేమిద్దరం పోటీ పడేవాళ్ళం భార్యాభర్తలు అని అలా అంటుంటే, నేను అక్కడికొచ్చి ఈవెంట్ చేసినంత ఆనందం కంటే అక్కడ 10 సంవత్సరాల నుండి మీ షో వింటున్నాను మహేష్ గారు అని చెప్పేసి అన్నప్పుడు ఆ ఆనందం, ఆ వర్ణనాతీతం, వాళ్ళ ముచ్చట్లన్నీ వింటూ ఉన్నాను. అయ్యో మహేష్ గారు కాఫీ చల్లారిపోయింది అన్నది. పర్వాలేదు లేదండి, నో ప్రాబ్లం, ఇంకో కాఫీ తీసుకుంటాను అని మహేష్ గారు, ఫస్ట్ టైం కదా తీసుకొచ్చింది అంటే, అవునండి, ఓకే, మా ఇంటికి భోజనానికి రండి అని చెప్పేసి భార్య భర్త ఇద్దరు పిలిచారు. డెఫినెట్గా అండి వస్తాను, 2-3 ఏదో ఉన్నట్టున్నాయి, అవి అయిపోయిన తర్వాత డెఫినెట్గా వస్తానని నా నంబర్ తీసుకున్నారు. నా నంబర్ తీసుకుని ఇక మెసేజ్ కూడా పెట్టారు, మహేష్ గారు ఆర్ యూ ఫ్రీ టుడే అంటే నేను ఏదో లేకుండే. ఆ టైంలోనే ఈ మహమ్మారి ఒకటి తగిలింది అక్కడ, కరోనా వచ్చినట్టుంది చాలామందికి. నేను మా ఆంజనేయ రెడ్డి మా ఇంటికి పోదామంటే వాళ్ళ ఇంటికి కరోనా వచ్చింది. ఓకే, ఇంకెవరికో ఇంటికి పోదామంటే వాళ్ళ ఇంటికి కరోనా వచ్చింది. ఇప్పుడు వాళ్ళింటికి నేను పోయి నా కరోనా వాళ్ళకంటిచ్చి వాళ్ళ కరోనా నేను తెచ్చేసుకొని ఇదంతా అవసరమా వద్దు అని చెప్పేసి క్యాన్సిల్ చేసుకున్నాను అనమాట. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే
ఆమె 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది ప్రణీత. 10 సంవత్సరాల నుండి ఉన్నాము ఈ రేడియో జాకీస్ అందరూ కూడా. సంవత్సరాలు చేంజ్ అవుతూనే ఉంటాయి, సంవత్సరాలు చేంజ్ అవుతూనే ఉంటాయి, కానీ మీ మీద ఈ ప్రేమ, ఈ అభిమానాలు ఇవన్నీ ఏనాడు కించిత్ కూడా తగ్గదు. అందుకోసమే చాలామంది అంటారు, మహేష్ మీ మాటలు కావాలి, పాటలు కాదు, మీ మాటలు కావాలి, మీ మాటల కోసం ఏమన్నా చేయండి అంటే యూట్యూబ్లో పెట్టాం మన షో. ఎవరికైనా ఎప్పుడైనా సరదాగా వినాలనిపించినప్పుడు, ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి, ఓకే, లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు అనేది ఒక మంచి ఒక షో పెట్టు అని చెప్పేసి అంటే, మామా షో పెట్టుకుంటే మినిమం 1 అవర్ ఉంటుంది. 1 అవర్లో సరదాగా మీరు చక్కగా అలా వెళ్ళిపోవు కాబట్టి సాంగ్స్ రావు మధ్యలో, ఓకే. అలాగే ఈ షో వచ్చేసి మళ్ళీ రాత్రి 3:30 నుండి 4:30 వరకు వస్తుంది. అంటే మరి మీ ఎవరెవరికి ఏ టైంలో తెలియదు. భారత కాలమాన ప్రకారం మళ్ళీ ఈ కార్యక్రమం రిపీట్ ఎప్పుడంటే 3:30 to 4:30, అది మ్యాటర్ అన్నమాట. ఎక్కువ చెప్పినట్టున్నాను నా గురించి, ఒక్కొక్కసారి తప్పదేమో అనిపిస్తుంది, ఓకే. అండ్ అలాగే ఇక ఈరోజు మీకు నచ్చినటువంటి పాటలు, ఏ పాటలైనా పర్వాలేదు, చక్కగా మామా మాకు ఈ పాట డెడికేట్ చేయండి, మామా మాకు ఆ పాట డెడికేట్ చేయండి అని చెప్పేసి మీరు చక్కగా మీరు మమ్మల్ని అడగవచ్చు. మీకు ఆ సాంగ్ డెడికేట్ చేసే బాధ్యత మాది. అండ్ కలర్స్, ఎందుకు హోలీ పండుగ దగ్గరికి వస్తుంది కదండి, అండ్ మీకు నేను ఏ కలర్ రాస్తానో ఇప్పుడే చెప్తా ఉండు. ఏ కలర్ అయితే బాగా సెట్ అవుద్దో, చెంపలకు బ్లూ కలర్ రాయాలి, ఇంక్ కలర్, ముక్కు మీద వైట్ది రాయాలి, అంతే ఇక చాలు. ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇంతకంటే ఎక్కువ. ఇట్లంటే ఓ ఇంకా 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 వద్దు, ఇవి చాలు. ఎందుకంటే ఎక్కువగా మనము కలర్స్ అవి ఇవి పూసుకోవద్దండి, ఉన్న కలర్ ఊత కష్టం. నాకు ఏ కలర్ రాసినా అండ్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క మనిషి స్వభావాన్ని తెలియజేస్తుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు నిజంగా కూడా. కానీ మన కళ్ళు ఎంత అదృష్టాన్ని చేసుకున్నాయండి మనలో, మనమాట ఎంత అదృష్టాన్ని చేసుకునే మన కళ్ళు, ఇంత అందమైనటువంటి ప్రపంచాన్ని మనం చూడగలుగుతున్నాము, రంగులు చూడగలుగుతున్నాము, అందమైన ఆకాశాన్ని చూడగలుగుతున్నాము, మీ నవ్వుని చూడగలుగుతున్నాము, వెలుతురుని చూడగలుగుతున్నాము. మీరు లేనప్పుడు ఏమండి, ఒకసారి మీరు కళ్ళు మూసుకోండి, ఒక 2 సెకండ్స్ మూసుకున్నారు కదా, ఇప్పుడు తెరవండి. ఏమనిపించింది కళ్ళు మూసుకుంటే? చీకటిగా ఉంది కదా, మీరు లేకుంటే నా లైఫ్ కూడా అంతేనండి. అంటే అది ఒక బ్లాక్ కలర్, రెడ్ కలర్, బ్లూ కలర్, రకరకాల కలర్స్ అన్నమాట. ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ ఉంటాయన్నమాట. మన కంటికి కనిపించని ఎన్నో రంగులు ఈ సృష్టిలో ఉన్నాయి, మనం గుర్తించలేని ఎన్నో రంగులు మనుషుల్లో ఉన్నాయి. ఈరోజు అంతర్జాతీయ రంగుల దినోత్సవం. ఎస్, అంతర్జాతీయ రంగుల దినోత్సవం. కొంచెం నాకు కలర్ బ్లైండ్నెస్ ఉంది అది ఇది అంటూ ఉంటారు, బట్ నో ప్రాబ్లం, చెలేగా నో ప్రాబ్లం అట్లా. అండ్ ఇంకేంటి ఈరోజు కవిత, ఈరోజు కవితల దినోత్సవం. నేను నా లైఫ్లో ఎప్పుడూ ఏనాడు ప్రేమ కవిత రాసింది లేదండి, బట్ ప్రేమ కవితలు ఎలా రాయాలో నాకు తెలుసు, ఎలాంటి కవితలు రాయాలో నాకు తెలుసు. అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు. అండ్ ఒక్కటి మాత్రం నిజం, నీకు తెలుసా, నీ గురించి ఎప్పుడు ఒక పెన్ను పేపర్ అలా పట్టుకొని నీ గురించి ఒక మంచి కవిత రాయాలనుకుంటానో అన్నీ గుర్తొస్తాయి, ఏం రాయాలో అర్థం కాక అమృతాంజనం రాసుకుంటా. అంతే, మరి మీకు ఇష్టమైనటువంటి కవిత ఏంటి? కవితలు చాలామంది చెబుతూ ఉంటారు, ఓకే. ఈరోజు మనం కవితలు కూడా చెప్పుకుందాం. మీకు నచ్చినటువంటి కవిత చెప్పండి, మీకు మీకు ఇష్టమైనటువంటి కలర్ ఏంటో చెప్పండి, ఓకే. అలాగే ఇక అటవీ, ప్రపంచ అటవీ దినోత్సవం ఈరోజు. ప్రపంచ అటవీ దినోత్సవం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మనం ఈరోజు ఇంత చక్కగా ఆక్సిజన్ పీల్చుతున్నామంటే ఖచ్చితంగా అడవులే కారణం. అడవుల్లో ఏం చేద్దామనేది కూడా చెప్దాం, రైట్?
మనతో మాట్లాడడానికి ఎవరో రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో. హలో సార్, నమస్తే. నమస్తే. సో డైరెక్ట్ క్వశ్చన్, మీకు మీకు ఏ కలర్ అంటే ఇష్టం, ఎందుకు? అన్ని కలర్స్ ఇష్టపడతాను సార్, ఒకటి అని చెప్పను. ఓకే, రెడ్ కలర్ ఎందుకు ఇష్టపడతారు? ఎందుకు అన్ని ఇష్టమే. అదే ఒక రీజన్ చెప్పండి, ఎందుకు అన్ని కలర్లు అంటే మీకు ఇష్టం లేని కలర్ అంటూ ఏం లేదా? లేదండి, అన్ని ఇష్టం. అన్ని ఇష్టమేనా? ఫ్లవర్స్ ఉంటాయి, అన్ని ఫ్లవర్స్ సూపర్ గా ఉంటాయి కదా. ఏమేమి కలర్ ఫ్లవర్స్ ఉంటాయి? ఫ్లవర్స్ అన్ని కలర్స్ ఉంటాయి. ఓకే, బ్లాక్ కలర్స్ ఎప్పుడన్నా చూసారా? బ్లాక్ ఫ్లవర్స్? ఆ, బ్లాక్ గులాబీ ఉంటది కదా. బ్లాక్ గులాబీ? ఆ, రోజ్ ఫ్లవర్స్ బ్లాక్ కూడా ఉన్నాయి. లేదండి, ఉంటాయండి. బ్లాక్ రోజెస్ ఉన్నాయా? ఉంటాయండి. ఐ కాంట్ బిలీవ్ దిస్, ఐ కాంట్ బిలీవ్. అవునా? ఉంటాయండి, నేను చూసా. అవునా? ఓకే. యా, ఈరోజు మన షోలో, ఈరోజు ప్రపంచ కవితా దినోత్సవం కాబట్టి, నేను కవిని కానన్న వాణ్ణి కత్తితో పొడుస్తా, నేను రచయితను కానన్న వాణ్ణి రాయితో కొడతా, నేను సాహితీవేత్తను కానన్న వాణ్ణి చలిపేస్తారా. సలపడం అంటే వేరే మీనింగ్ ఉంది. సో మరి ఈరోజు చక్కని కవిత ఏమైనా వినిపిస్తారా? కవిత ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడే మీరే చెప్పేశారు. నేను చెప్పడం కాదు, ఈరోజు పాటలు కాకుండా ఈరోజు మంచిగా కలర్స్ గురించి, కవితల గురించి మాట్లాడదాం. మీరు పోయినసారి ఒక మంచి కవిత వినిపించారు నాకు, వై డోంట్ యూ డూ దాట్? అయితే గబగబా ఒక నాలుగు లైన్లు చెప్తాను. చెప్పేసేయండి. ఉదయం తూర్పు ఎరుపును చూసి, సాయంత్రం పడమటి ఎరుపును చూసి, జీవిత గమనంలో ఇది మామూలే అనుకునే జీవరాశులు ఎన్నో ఎన్నెన్నో, కానీ ఈ మధ్యకాలం క్షణమొక యుగం కొన్నింటికి అయిపోయింది. దట్స్ ఇట్. మళ్ళొక్కసారి చెప్పండి అమ్మా. ఉదయం తూర్పు ఎరుపును చూసి, సాయంత్రం పడమటి ఎరుపును చూసి, జీవిత గమనంలో ఇది మామూలే అనుకునే జీవరాశులు ఎన్నో ఎన్నెన్నో, కానీ ఈ మధ్యకాలం క్షణం ఒక యుగం కొన్నింటికి అయిపోయింది. ఎంత మీనింగ్ ఉందో. నేను అనవసరంగా తీసుకున్నా, అనవసరంగా తీసుకున్నాను. మీ కవిత ఎలా ఉందంటే బాగుంది యాక్చువల్గా. నేను ఉదయాన్నే లేచి బ్రష్ చేశాను, ఉదయాన్నే లేచి బ్రష్ చేసుకున్నాను, మరి సాయంత్రం మోంగడుకున్నాను, మిగిలిన ఈ జీవితం ఏమో. అండ్ చాలా అంటే మీరు చెప్పిన దాంట్లో చాలా నిగూఢమైనటువంటి ఒక మంచి మీనింగ్, మంచి మీనింగ్ ఉందండి. ఊరికే సరదాగా ఆట పట్టించాను నేను. యా, అర్థమైన వాళ్ళకి అర్థమైనంత అండి ఇల్లు కూడా, నిజంగా కూడా. థ్యాంక్ యూ అండి, వండర్ఫుల్ శకుంతల గారు, థ్యాంక్ యూ సో మచ్. హలో. ఏ ప్రసాద్, ఏంది ఆ డిస్టర్బెన్స్? ఏంటి 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 ఆ డిస్టర్బెన్స్? లౌడ్ స్పీకర్ ఆపు. అదే నువ్వు లౌడ్ స్పీకర్ ఆపు. లౌడ్ స్పీకర్ ఆపేసావా? లౌడ్ స్పీకర్ ఆపేసారా మామా? ఓకే. అవును మామా, చాలా రోజుల తర్వాత. ఆదివారం రోజు వెంకటరామూర్తి పిలిచారు, తిరుపతి రమ్మని పిలిచారు, వెళ్ళాను, మంగళవారం వస్తాను మామా. అంత ఫాస్ట్ గా వెళ్ళి అంత ఫాస్ట్ గా దర్శనం చేసుకున్నారా? నేను ఎప్పుడు అలాగే మామా, ఒక రోజు వెళ్తాను, ఒక రోజు ఉంటాను, మనసు వచ్చేస్తుంది మామా. జనవరి 20 రమ్మంటారు, మరి మార్చి 18 రమ్మని వెళ్ళి వచ్చాను మామ. వెంకటరామకి ఎప్పుడు పెళ్ళి అవుతుంది కానీ ఆ పెళ్లి గురించి అన్ని పూజలు చేస్తాను మామ. ఓకే, ఈరోజు మన శ్రీదేవి వాళ్ళ కూతురు జాహ్నవి కపూర్ కూడా వెళ్ళారట.
ఆమె మోకాలుపై ఒక 10-15 మెట్లు ఎక్కినట్టుంది మోకాలతోటి. మాకోసం ఎక్కితే చాలా మంచి. మమ్మల్ని ఫస్ట్ నడిచేయలేదు మామ, 3 టిప్పులు కానీ ఇప్పుడు మాత్రం నడపలేదు మామ. పెళ్ళైన తర్వాత ఇద్దరు నడుద్దాం, ఇద్దరు కళ్యాణం చేసుకుందాం అని కోరుకుంది మామ తిరుపతిలో. ఏంది ఏంది ప్రసాద్, మ్యారేజ్ అయితే ఇద్దరు కలిపి మెట్లు ఎక్కి దేవుడి కాడికి వెళ్ళి కళ్యాణం చేసుకుందాం భార్య భర్తలు ఇద్దరు. భార్య భర్తలు ఇద్దరా? వెళ్ళి కళ్యాణం చేసుకున్నాను ఉంది, వాళ్ళ మెట్లు మాత్రం పెళ్ళే వరకు మెట్లు ఎక్కడం, పెళ్ళయ్యాక ఇద్దరు వెళ్ళామని కోరుకుంది. కాదు, అన్ని అన్ని మెట్లెక్కిస్తే ఆమె కాళ్ళు కందిపోవా, ఆమె పాదాలు కందిపోవా. ఏ నొప్పి అనిపించదు మామ, మెట్లెక్కుంటే తెలుసు మామ ఎంత ఆనందంగా ఎంత ఉత్సాహంగా ఎక్కితే తెలుసు మామ. అప్పుడు ఆ ఎక్కింది, ఇప్పుడు కానీ కెలిగి అన్నారా ఎక్కితే మీరు అలాంటి డబల్ ఎక్కువ అనిపించదు మామ. మన తెలుగు అన్నారా పాటలు వెళ్ళిపోయి ఎక్కితే మొత్తం ఇంకా మూమెంట్ వచ్చేది మామ తెలుసా. నేనైతే అన్ని మెట్లు ఎక్కించలేనేమో, అంటే కావాలంటే కాసేపు ఎత్తుకుంటా కావచ్చు, ఎత్తుకుని నేను ఎక్కితే కావచ్చు, కానీ తెలుగన్నారా వేసుకుని మంచి పాటలు వేసుకుని మెట్లు ఎక్కితే బలగంటది, ఎంకర్ సాంగ్ వచ్చేస్తుంది పైకి, అదే ఎక్కితే ఆనందం అయిపోతుంది మామ. అక్కడ నేను అంటే నేను నా సంగతి చెప్తున్నాను, ఆమెను అన్ని అన్ని మెట్లు ఎక్కిస్తే ముందే ఆమె చాలా మంచి పాదాలు అవి 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 అక్కడికి వెళ్ళగానే వెంకటేశ్వర స్వామి అడుగుతాడనమాట, ఏరా మహేష్ నిజంగా ఎంత సున్నితంగా చూసుకుంటున్నావు ఆమెను, ఆమె పాదాలు ఏడ కందిపోతాయేమో అని చెప్పేసి నువ్వు సగం దూరం ఎక్కి వచ్చావు కదా, ఇలా కావాలి, ఇలా ఉండాలి రా. అందుకోసమే మీకు 150% వరాలు ఇస్తాను, నువ్వు పూర్తిగా ఆమెను ఎక్కి ఎక్కించుకొని ఎక్కావు కాబట్టి 100% వరాలు నీకు. ఆమె సగం మెట్లే ఎక్కి సగం నీ నడుమ ఎక్కింది కాబట్టి ఆమెకి 50% వరాలు. స్వామి స్వామి ఏమండి, నాకు 50 ఇచ్చిండు మీకు 100 ఇచ్చాడు, సరే నా 100 కూడా నువ్వే తీసుకో. అండ్ ప్రసాద్ నీకు ఇష్టమైన కలర్ ఏందబ్బా? మీకు ఇష్టమైన కలర్ ఏంటి? కలర్ వైట్ మామా, వైట్ పంచికట్టి వైట్ షర్టు మంచి పంచికట్టి సోఫాకి వెళ్ళాను మామ దర్శనానికి, మొన్నే కొన్న రామరాజు పంచి కొనుక్కొని వెళ్ళాను మామా. ఎప్పుడు వైట్ నా కోరిక తీరిను మామ, వెళ్ళాను వైట్ బట్టలతో వెళ్ళాలని ఉంది, వైట్ బట్టలతో వెళ్ళాను మామ, చాలా ఆనందంగా ఉంది దర్శనానికి. వెరీ గుడ్ మామ. దర్శనం అయితే మామూలుగా అయితే ఈ రోజు అంతా రేపు దర్శనం అయింది, ఉదయం సాయంత్రం 4:10 దర్శనం అయిపోయింది, హ్యాపీ ఆనందం అయిపోయాను, నిండి ఉపాసంతో వెళ్ళాను వెళ్ళాను మామ. ఇప్పుడు ఎవరి మీద కవిత రాయాలంటే ఎవరి మీద రాస్తారు? కవిత రాయాలంటే మన మామకి రాయాలి. ఎవరి మీద కవిత రాయాలంటే మీరు ఎవరి మీద రాస్తారు అని? కవిత రాయాలంటే భార్య మీద రాస్తారు. నీ భార్య సరళంగా, నువ్వు ఎంత ఎక్సైట్మెంట్ తో ఉన్నావో. నువ్వెంత కరువులో ఉన్నావు ప్రసాద్, నేను చెప్తాను, నేను చెప్తాను ఈ అయ్యా ప్రసాద్ గారు, నేను ఏ టాపిక్ తీసుకున్నా మీరు భార్య వరకు తీసుకెళ్తున్నారు, మీరు చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారు, పెళ్ళి 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 అని పెళ్ళి మాట. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ మామ, సూపర్. ఆల్ రైట్, అంత ఎక్సైట్మెంట్ ఉంటే ఎట్లా? ఇది వినే వాళ్ళందరూ ఒరే ప్రసాద్ ఏం ఎక్సైట్మెంట్ రా, మేము కూడా నీలాగానే ఉన్నావురా, ఇప్పుడు మా పరిస్థితి ఎందుకు తెలుసారా ప్రసాద్ అని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ ఎక్కడుందో ఏందో, ఎక్కడ వెతకాలనో ఏందో, ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. అలా ఊహల్లో ఉయ్యాల లోపన అని చెప్పేసి అంటున్నారు. మనతో మాట్లాడడానికి ఎవరో రెడీ ఉన్నట్టున్నారు, మీరు వింటున్నారు తెల్లారందో ఈ మామ, మీ ఆర్చీ మామ మహేష్ తో. హలో. హలో. హాయ్ హాయ్ మామ, గుడ్ మార్నింగ్. ఫ్రమ్ వైజాగ్. ఓ వైజాగ్, అయితే గుడ్ ఈవినింగ్. వైజాగ్ గుడ్ ఈవినింగ్. మీకు కూడా గుడ్ ఈవినింగ్. ఏనా, ఓకే. సుభాషిణి గారు బాగున్నానండి.
నేను బాగున్నారని అడగలేదండి, సుభాష్ని గారు అన్నాను. అంతలా పలకరిస్తే ఎలా ఉన్నారంటారని ముందే చెప్పేస్తా. మీరు ముందే చెప్పేస్తారనమాట. ఓకే, ఏముండారు కూర ఇంట్లో? కర్రీస్ ఏమేమి ఉండారు ఈరోజు? టమాటా పచ్చడి, సొరకాయ పెసరపప్పు కూర, ఓకే, ముద్దపప్పు. చెప్పు. ఇన్ని ఇన్ని వండి పెడుతున్నారు మీ ఆయనకు? మా పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళు ప్రాణం తింటారు. అమ్మ ఇది చేయ అది చేయాలి. ఓకే, ప్రాణము ఇప్పుడు ఇవి కూడా తినేస్తారు మూడు. అవునా? పిల్లలు ఉన్నప్పుడు చేయాలండి, పిల్లలు చేయాలి. మామా మా భోజనాలు కూడా అయిపోయినాయి అప్పుడు. అవునా? ఇప్పుడు చిన్నప్పుడు అదే చిన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏమండి వాళ్ళ నాన్న, అరే పిల్లోడు ఉన్నాడే ఇంట్లో చికెన్ తేవాలి వాడికి, చిన్నపిల్లోడికి చికెన్ తేవాలి అని చెప్పేసి ఓ అరకిలో చికెన్ తీసుకొని వచ్చేసి మనకు ఒకే ఒక బుక్ ఇచ్చేది. పిల్లల పేరు చెప్పి ఆడ లాగించేది. కానీ మా అమ్మ అండి నిజంగా ఆమె అంటే వడ్డిస్తారు బట్ కంఫర్ట్గా నాకు ఆధీనం ఇచ్చేస్తారనమాట. ఆమె వండి మహేష్ నీకు ఇష్టమైనంత పెట్టుకొని తిను అని చెప్పేసి అలా పెడుతుంది. అరే అట్లా కాదు, నువ్వు చేత్తో పెట్టు అంటే లేదు లేదు నువ్వు తిన్నానా, నువ్వు ఇది నువ్వు అది నువ్వు అది అంత అంత. సరే ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ప్రపంచ రంగుల దినోత్సవం అండ్ అంతర్జాతీయ కవితా దినోత్సవం. నేను ఒక కవిత చెప్తాను మామా. ఒక కవిత ఎప్పుడో ఒక వారం 10 రోజుల క్రితం అనుకుంటాను, సైకిల్ ప్రస్థానము తీసుకొచ్చి సైకిల్ టీవీఎస్ స్కూటరు వీటి గురించి మాట్లాడారన్నమాట. నేను ఆ సైకిల్ అనే పదం తీసుకొని ఒక కవితలా రాశాను మీకు వినిపించడానికనే. ఓకే, వినిపిస్తాను ఇప్పుడు. ఓకే, వెరీ గుడ్. నడివీధి మధ్యమమున గాని, కాంతార కఠోర వీధులందు కాని, లోకమోహన ఈ తారా వినీ లోకమునందు గాని, సవ్వడి చేయని కనుసైకతో రమ్మని పిలిచి కూర్చుండబెట్టుకొని, ఇంచు గాలి సోకని ద్వితీయ పాణిగ్రహంతో ప్రళయ ఝరి ప్రభంజన ప్రబల దాటి, కడకు మీ సైశీల మల్లికా హృదయము చలించు భవదీయ వదనసీమ ప్రణయ దరహాస కౌముది పరవశింపగా, ఆ కాంత చేర్పుకు చేయి విడిచి సైకిల్పై కర్మలు దించి, జీవిత భారము మోయిటకు పాడుకొందుము ప్రణయ గీతం అంటుంది మీ సైకిల్ ప్రణయ జరికి పడతి ముందు కాదు ముందు వెనుక ముందుగానే ప్రణయ జరికి పడతి ముందుగానే కదా వెనుక కాదు కదా అంటుంది మీ సైకిల్ మామ. సూపర్ కదా అసలు, ఎంత బాగా చెప్పారండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. నాకు అర్థమైపోయింది, మధ్యలో కొంచెం గ్రాంధికం ఒకటి యాడ్ అయింది బట్ అయినా పర్వాలేదు, అర్థమైపోయింది నాకు. నేను వివరించమంటే వివరిస్తాను. ఇంకా వివరణ కూడా ఉందా ఇందులో, ఆఫీసర్ చెప్పండి. నడివీధి మధ్యలో గాని అంటే మనం వీధి మధ్యలో గాని, ఓకే, కాంతార కఠోర వీధులందు గాని అంటే గులకరాళ్ళు కంకర ఉన్న వీధులందు గాని, లోకమోహన తారా వినీలోకమునందు గాని అంటే హైవే మీద ప్రశాంతంగా ఉండేటప్పుడు చుక్కలు కనిపిస్తుంటాయి కదా, ఓకే, వినీలోకమునందు గాని, సవ్వడి చేయని కనుసైగతో రమ్మని ఒక అమ్మాయిని రమ్మని పిలిచి కూర్చుండబెట్టుకొని, ఇంచు గాలి సోకని అంటే సైకిల్లో ముందు భాగం వైపు కూర్చుంటే వారిద్దరి మధ్య ఇంచు గాలి సోకని, పాణిగ్రహణము ద్వితీయ పాణిగ్రహం అంటే రెండో చేత్తో తనని పట్టుకొని, ప్రళయ ఝరి ప్రభంజన ప్రభలు దాటి అంటే ఒక అమ్మాయిని ఒక పల్లెటూరులో నుంచి ఒక అబ్బాయి ఎత్తుకొచ్చేస్తున్నాడు, అది ఒక అదేంటి అక్కడ ఒక సంబరాలు జరుగుతున్నాయి అన్నమాట, ఒక పరస అంటారు కదా పరస సంబరాలు అంటుంటారు కదా అలాంటిది ఊరు సంబరాలు జరుగుతుంటే అందులో నుంచి తీసుకొచ్చేస్తున్నాడు అన్నమాట. కడకు మీ సైశీల వల్లిక అంటే ఆమె పేరు వల్లిక అనుకోండి, మీ సైశీల వల్లిక హృదయము చలించు భవదీయ అంటే
ఆమె మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడుతున్నది కాబట్టి మీరు రమ్మనని వెంటనే హృదయం చలించి మిమ్మల్ని నమ్ముకొని వస్తుంది మీ వదన సీమన చేరటానికి. ప్రణయ దరహాసముతో ఆమె ఆ కౌముది పరవశిస్తుంది. ఆ కాంత చేర్పుకు కొంత దూరం వచ్చిన తర్వాత ఆ కాంత చేర్పుకు చేయి విడిచి సైకిల్పై కర్మలు దించి జీవిత భారం ఆమెతో మోయడానికి పాడుకోమంటుంది ఒక ప్రణయ గీతం మీ సైకిల్. ప్రణయ జరిగి పడతి ముందే కానీ వెనుక కాదు కదా అంటుంది మీ సైకిల్. మీ కవిత ఎంత బాగుందండి, ఎంత బాగుందండి నిజంగా కూడా. మొన్న మా మరదలు కాల్ చేసిందండి, ఆమె కూడా ఇలాంటి కవితలు ఏదో రాస్తూ ఉంటుంది. అయితే పాపం ఆమె బాబా మీరు ఎక్కడున్నారు అంటే నేను ఇక్కడ మన ఆఫీస్లో ఉన్నానంటే బాబా ప్లీజ్ మీరు ఒక్కసారి ఈ ఆఫీస్కి రారా బావా అని చెప్పేసి అన్నది. అంటే ఏ ఆఫీస్కి అంటే ఇక్కడ ఒక బుక్లో ఆ కవితలన్నీ కూడా ప్రింట్ చేస్తారు బావా, నేను ఒక కవిత రాశాను అని చెప్పేసి అన్నదన్నమాట. సరే మరి నేనే ఎందుకు, నువ్వు వెళ్ళొచ్చు కదా అంటే లేదు 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 నువ్వే రావాలట, వాళ్ళు రమ్మన్నారు నిన్ను అన్నదన్నమాట. సరే అని చెప్పేసి నేను పోయినా. నేను పోగానే మా మరదలు ఆ ఎడిటర్తో అంటుందన్నమాట, సార్ బాగుంటే నా కథ ప్రచురిస్తారని చెప్పారు కదా, అందుకోసం నా భావం తీసుకొని వచ్చిన. అమ్మా మీ కవిత బాగుంటే ప్రచురిస్తానని చెప్పేసి అన్నాను, అంతే తప్ప నీ బావ వస్తే నేను వేస్తా అని చెప్పలేదు. సూపర్ అండి, అంతే కదా. ఆల్ రైట్ అండి, చాలా బాగా చెప్పారండి. రేపు కూడా ఒక మంచి కవిత చెప్పండి సుభాషిణి గారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే అండి. మరి మీ సంగతి అండి. ఒక చిన్న పిల్లోడు, మమ్మీ మమ్మీ ఏంట్రా, అయ్యి ఏం లేదులే మమ్మీ అంటుంటే వాళ్ళ ఇంటికి ఆ పక్కింటి ఆవిడ వచ్చిందనమాట. వచ్చిన తర్వాత పక్కింటి ఆవిడ రాగానే, అరే చింటూ పక్కింటి ఆంటీ వచ్చిందిరా, అదే మన ఇంటికి రోజు టీ పొడి కాఫీ పొడి అండ్ పచ్చిపులుసు ఏమైనా కర్రీస్ కావాలని రోజు వస్తుంది కదా ఆంటీ, దా ఆంటీకి ఒక ముద్దు పెడతరా అనగానే, అమ్మ నే పెట్టను మమ్మీ, ప్లీజ్ మమ్మీ నే పెట్టను. ఎందుకురా ఎందుకు పెట్టావు, ఈ ఎందుకు లేదు లే మమ్మీ నేను పెట్టాను. ఈ ఆంటీకి ముద్దు పెడితే టాప్ అని కొడుతుంది మమ్మీ, అవునా, అట్లా కాదే, లేదు మమ్మీ ఈ ఆంటీకి ముద్దు పెడితే టాప్ అని కొడుతుంది, అవునా, నీకెలా తెలుసు, నిన్న నైట్ డాడీ పెడితే టాప్ అని కొట్టింది. అనగానే ఆ సీరియస్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే వీడు అడుగుతున్నాడు మళ్ళా, అమ్మా మమ్మీ ఈ ఆంటీ పేరు డార్లింగా, కాదు మరి ఎందుకు నాన్న ఊకే డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తుండో. మాటలు లేవు అంతే. ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత డాక్టర్ అంటున్నాడు అనమాట, ఏమయ్యా మామా మహేషు, మీ దగ్గర చాలా మంచి ఆసుపత్రులు ఉన్నాయి కదండి, మరి మీ భార్యను రెండో కాన్పు కోసం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు తీసుకొచ్చారు ఎందుకండి అనగానే, మరేం లేదు డాక్టర్ గారు, బిడ్డకు మధ్య దూరం పాటించమని చెప్పారండి, అందుకోసం అని చెప్పేసి ఢిల్లీకి తీసుకొచ్చారు సార్ హైదరాబాద్. అయ్యా నమస్కారం. చిమ్మపుడి గారు మీరు హోల్లోకి వెళ్ళిపోయారు. గురుగారు చెప్పండి. ఎలా ఉన్నారు గురుగారు? కాంచన గంగలో కవిత వనిత లత కవిత అనే ఒక పాట ఉన్నది, ట్యూన్ మర్చిపోయాను గుర్తులేదు. ఓకే, కాంచన గంగ సినిమాలో ఉంది అట్లా, వనిత లత కవిత అని అన్న పల్లవి తోటి ఉంది. కానీ ఒక్కటి ఏంటంటే మీది హోల్లోకి వెళ్ళిపోతుంది గురుగారు. ఏదో కాల్ వచ్చింది. ఎప్పుడైనా సరే మీరు కవులు కవయిత్రులని రచయిత్రులని పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళని
భాషా పరిజ్ఞానం బాగా విస్తృతంగా ఉన్నటువంటి వాళ్ళని పెళ్లి చేసి చేసుకోవద్దండి. అవునా? అవును, చేసుకోవద్దు. సంస్కృతి ఏమన్నారు? నేను ఆఫీస్ కడుతున్నాను. ఏమో, నేను ఆఫీస్ కడుతున్నాను, ఆఫీస్ కడుతున్నాను అని అన్నారు. ఆమె మంచి గాయకురాలు, గాయకురాలు. సరే, ఒక ఆయన ఏం చేశాటంటే ఇట్లనే, నేను ఆఫీస్ కడుతున్నాను, ఆఫీస్ కడుతున్నాను అని అన్నట్ట. వెళ్ళండి అని కదా, అది ఏంటి అట్లా వెళ్ళండి అంటే, అదేంటి అట్టనే మాట్లాడతావా అని అంటే, ఏది ఒక పల్లవి పాడవా, ఒక పల్లవి మంచి గాయకురాలివి కదా, పండితురాలివి, మంచి భాషావేత్తవి, భాషా పరిజ్ఞానం కూడా ఉంది, మేము వెళ్ళేటప్పుడు చక్కగా తీయని పల్లవి ఒకటి పాడవా అని అని అడిగట భర్త. ఓకే, పల్లవి ఒక్కటేనా, చరణం కూడా కావాలా అని అడిగింది. ఓకే ఓకే, మరి లోపలి రండి అన్నది. వెళ్ళాడు. కాదు, ఒక తన్నది. ఒక తన్నదండింది. కాదు, ఒక తన్నదనేది. అదేంటి పల్లవి చరణం కావాలన్నా కదా అంటే, అవును చరణం అంటే పాదమే కదా, అందుకని పాదమే జాగ్రత్తగా ఉండాలి పాండిత్యం వచ్చిన వాళ్ళతోటి. చరణం అంటే పల్లవి పక్కన చరణం ఉంటుంది కదా అని మీరు ఉద్దేశంతో, సదుద్దేశంతో అన్నాడు ఆయన పాపం. అవును, మరి భార్య ఏం చేసిందంటే, చరణం అంటే చరణం వినిపించకుండా పాదంతో తన్నింది. చరణమేగా బాగుంది, సూపర్. అందుకోసమే పాండిత్యం వచ్చిన వాళ్ళతో పెట్టుకోవద్దు, పెట్టుకోకూడదు. మొన్ననే కవితా దినోత్సవం సందర్భంగా రికార్డు, మీరు రికార్డు చేశారు అప్పుడు, నేను కవిత నాకు వినిపిస్తోంది, కవిత నాకు కనిపిస్తోంది అని పాడాను, అయిపోయింది అది. ఓకే, అయితే కవిత మీద నేను కవిత చెప్తున్నా. ఓకే, కవిత గురించి కవిత. ఓకే, కవితకు కవి బ్రహ్మ, కవికి కవిత అమ్మ. కవితకు కవి బ్రహ్మ, కవికి కవిత అమ్మ. కవి శిర తల్లి భాషలో అమృతమైపోతుంది. కవి శిర తల్లి భాషలో అంటే తెలుగు భాష అమృతమైపోతుంది. సవతి తల్లి భాషలో వసతి కోల్పోతుంది. ఇక్కడ సవతి తల్లి భాష అంటే ఆంగ్లం, ఆంగ్లం లేదా ఇంకేదైనా భాషలో. కాగితం ఉన్నందుకు కవిత్వం రాయకు, కన్నీరు తుడిచేందుకు కవిత్వం రాయి. కవిత్వం అంటే మరేదో కాదు, మనసులోని తడి మడి అంటే, మనసులో తడి ఉండాలి. అవునండి, మనసులో తడి అంటే ఆర్ద్రత, కరుణరస భావం అన్నమాట తడి అంటే. ఆ తడి మడి కవిత్వం అంటే మరేదో కాదు, మనసులోని తడి మడి. అక్షరాన్ని అర్థంలో ముంచి తీయి, యక్షకన్యల సాక్షాత్కరిస్తుంది. పెదవులను పిండకు నెత్తురొస్తుంది, గుండెని పిండు కవిత్వం వస్తుంది. బతుకులో మరణిస్తున్నా మరణించాక బతకడం కవికొక్కడికే సాధ్యం. బతుకులో మరణిస్తున్నా మరణించాక బతకడం కవికొక్కడికే సాధ్యం. అమ్మది ప్రసవ వేదన, కమ్మది భావ వేదన. కమ్మ, కమ్మ అంటే నీకు తెలుసు, కమ్మ అంటే, కమ్మ అంటే, కమ్మ అంటే వింటున్నారా? వింటున్నాను, వింటున్నాను. అమ్మది ప్రసవ వేదన, కమ్మది భావ వేదన అన్న. కమ్మ ఇక్కడ, కమ్మ అంటే అమ్మది ప్రసవ వేదన, అమ్మది ప్రసవ వేదన, కమ్మది భావ వేదన. కమ్మ అంటే కాగితం. ఓకే ఓకే ఓకే, కమ్మ అంటే కమ్మదియా. ఓకే ఓకే ఓకే, నాకు అదే అర్థం కాలే. భావ వేదన పడుతుంటుంది కమ్మ అంటే కాగితం అన్నమాట. అవును, కవిత్వానికి వస్తువే అక్కర్లేదు, శూన్యమైనా దానికి మాన్యమే. ఓహో, శూన్యం మీద కూడా కవిత్వం రాయచ్చు. కన్నీరు కంటిని తడుపుతుంది, కవిత్వం గుండెను నడుపుతుంది. మనిషి తనని గురించి ఆలోచిస్తాడు, కవి అవని గురించి ఆలోచిస్తాడు. ఓకే, ప్రపంచం గురించి ఆలోచిస్తాడు కవి. ఓకే, మనిషి తనని గురించి ఆలోచిస్తుంటాడు. మనిషికి కవికి తేడా అది, కవి అనేవాడు ఊరుకోడు, ప్రపంచం గురించి ఆలోచిస్తుంటాడు. అందుకోసమే సమాజం గురించి, లోకం గురించి, సృష్టి గురించి, ప్రకృతి గురించి, ఇంకేదైనా జరుగుతుందా అని ఆలోచిస్తున్నాడు. అది చాలా బాగా చెప్పారు. కవిత్వం అనేది రసార్ద్రమైనటువంటి, కరుణరసంతో కూడినటువంటిదే కాకుండా నవరసాలను పోషించేది కవిత్వం. కవిత్వం పెదవులను పిండకు నెత్తులు వస్తుంది, గుండెను పిండు కవిత్వం వస్తుంది.
ఇంత బాగా చెప్పారండి. పెదాలను పిండకు నిద్ర వస్తుంది, గుండెను పిండు కవిత్వం వస్తుంది. అది అది ఎల్లప్పటికీ గుర్తుండిపోతుంది. అట్లా కవిత్వంలో ఏదో ఒక లైన్ అట్లా గుర్తు ఉండిపోతేనే అది కవిత్వం. అవునండి అవునండి. ఇప్పుడు శ్రీశ్రీ గారి రాజుకి రాజుకి కవికి కూడా పోల్చి పోల్చినట్టున్నారు కదా. అవును. గుర్తున్నాయా పదాలు మీకు? రాజు మరణించే ఒక తార రాలిపోయే, సుకవి మరణించే ఒక తార గగనమెక్కే అని నవయుగ చక్రవర్తి జాషువా గారు అన్నారండి. ఓకే. మీరే అన్నారు ఒకసారి, మీరు మీ షోలోనే అన్నారు, మీరే చెప్పారు ఒకసారి. ఆయన అంటే నేనేం లేదు, ఆయన చెప్పాడని చెప్పాను మీకు. అవును మరి అదే జాషువా గారు ఒక మహాకవి చెప్పాడని చెప్పారు మీరు. జాషువా గారు అన్నారన్నమాట, రాజు మరణించెనొక తార రాలిపోయే, సుకవి మరణించెనొక తార గగనమెక్కే. ఒకసారి గగనమెక్కే అట్లా మరణించి జీవించేవాడే కవి. నాట్ ఓన్లీ కవి, కళాకారుడు ఎవరైనా సరే, జనాన్ని రంజింపజేసేవాడు వాడు ఏ కళ ఉన్నా సరే. అందువల్ల ఇటువంటి వాళ్ళు మరణించినా జీవించిన వాళ్ళే. ఇప్పుడు దేవులపల్లి గారిని మనం మనము స్మరణకు తెచ్చుకోవట్లా, శ్రీశ్రీ గారిని, జాషువా గారిని, విశ్వనాథ్ గారిని, వీళ్ళందరినీ కూడా. ఎంత బాధపడ్డారు జాషువా, నేను దళిత కవిని, దళిత కవిని అందుకనే నన్ను అవమానించారు. ఒక సభలో అన్నారట ఒక ఆయన, మీరు మాదిగా మీ మీ మీరు మీరు మారా మీరు మీ రుమారా అన్నాడు. కింద దస్తీ పడితే ఇస్తూ మీరు మారా అన్నాడు ఈయనని. ఎవరిని? జాషువాని. అంటే ఈయన అన్నాడు, అవును అవును మాదిగా, అవును మాదిగా, అవును మాదేగా. చూసారు చమత్కారం. అలాగే ఈ తెలుగు భాషాభిమానం ఉన్నటువంటి ఒక కుటుంబం అంతా పెళ్లి చూపులకు వెళ్ళారట. పెళ్లి చూపులకు వెళ్తే అబ్బాయి తల్లి అమ్మాయికి తెలుగు భాషలో ఎంత ప్రావీణ్యం ఉందో, అసలు తనకు కోడలయ్యే అర్హత ఉందా లేదా, ఈ పిల్లకి తెలుగు వచ్చా లేదా అని చెప్పేసి ఈ అబ్బాయి వాళ్ళ తల్లి అడిగిందనమాట. చూడమ్మా మీ యొక్క విద్యాభ్యాసం ఎంతవరకు జరిగింది అని అడిగిందనమాట. అనగానే ఆ అమ్మాయి చాలా తెలివి కలదే, తెలుగు భాష మీద మంచి పట్టున్నదే, పట్టుందో లేదో మనకు తెలియదు కానీ, దానికి ఆ అమ్మాయి ఏమన్నదంటే, అత్తగారు కన్ను కన్ను తేనీరు అంతవరకే చదువుకున్నాను అన్నదన్నమాట. కన్ను కన్ను తేనీరు, కన్ను కన్ను తేనీరు అన్నది. అనగానే ఉష్ణి మాండవ అడగదు, ఏవరా విన్నావరా కన్ను కన్ను తేనీరు అంటుందిరా మహేషు. అమ్మా ఎందుకమ్మా, ఆమె చదివితేంది లేదు, మంచి సంస్కారం ఉన్నది కదా, దానికి ముందే లెక్కలు రావు, మ్యాథమెటిక్స్ అసలు, సంస్కృతం చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు ఆమె కన్ను కన్ను తేనీరు చదివింది అంటుంది కదమ్మా. అంటే అంటే ఏంట్రా కన్ను కన్ను తేనీరు అని, మనల్నే తిరకాటంలో పడేసింది ఆ అమ్మాయి. కన్ను కన్ను తేనీరు ఏంటి అంటే, తల్లి పిల్ల తండ్రిని అడిగాం, ఏమండి మీ అమ్మాయి ఎంతవరకు చదువుకుందంటే కన్ను కన్ను తేనీరు అందండి. అంటే నాకు అర్థం కాలేదండి అంటే, ఇక నేనే మెల్లగా బతలాడి చెప్పు ఏంది నాకు అసలు అర్థం కాదు, నువ్వు కన్ను కన్ను తేనీరు ఏంది, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు ఏందంటే, అప్పుడు చెప్పిందనమాట కన్ను అంటే ఐ, కన్ను అంటే ఐ, తేనీరు అంటే టీ, నేను ఐఐటి చదివిన. అమ్మాయి అయితే ఖచ్చితంగా ఈ అమ్మాయినే చేసుకుందా, నాకు బాగా నచ్చింది. చాలా చాలా సంతోషం. ఇట్లనే పెళ్లి చూపులు పోతే మహేష్ గారు అయ్యా పోతే ఆ అమ్మాయి వాళ్ళు అడిగారట, బాబు ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగారట. అడిగితే ఇంటర్నెట్ ఇంటర్నెట్ అన్నట. ఓ షాప్ ఉందా, అయితే పర్వాలేదు, నెలకు 30-40 వేలు వస్తాయి ఇంటర్నెట్ షాప్ ఉంటే అని అనుకుని ఆ అమ్మాయిని ఇచ్చేసారట. ఓకే ఓకే. ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన పెళ్లి అయిన తర్వాత 3 రోజులైంది, 4 రోజులైంది, 5 రోజులైంది, 16 రోజులు పడడం కూడా అయిపోయింది. ఏమండి మీరు షాప్కి వెళ్ళండి, ఇంటర్నెట్ షాప్కి వెళ్ళండి. నేను ఏమని చెప్పాను, ఇంటర్నెట్ అన్నాను అంటే ఇంటర్నెట్కి వస్తున్నాను అని అర్థం. ఇంటర్నెట్ నుంచి అది అర్థం. అలా ఉంది. వీడే వీళ్ళు ఏమనుకున్నారు, ఇంటర్నెట్ షాప్ ఉందేమనుకున్నారు వీళ్ళు. అవును, ఇంటర్నెట్ కి వస్తున్నాడు అనే సంగతి వీళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అర్థం కాదు, ఇంటర్నెట్ అని చెప్పేసి అనుకున్నాడు అనుకున్నారు. సూపర్ అండి. అండ్ ఈరోజు
మన ఆర్జే ప్రణిత గారిది 6 సంవత్సరాల దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. అమ్మాయికి మీ విషెస్ బ్లెస్సింగ్స్ తెలియచేయండి. హలో ప్రణిత గారు. హలో అండి. నమస్తే అండి బాబా మహేష్ గారు. నమస్తే అండి గురుగారు. నమస్తే అండి. మీరు 6 సంవత్సరాలు దిగ్విజయంగా జయప్రదంగా అద్భుతంగా అమోఘంగా మంత్రముగ్ధుల్ని చేస్తూ శ్రోతల్ని అలరా అలరింపజేస్తూ మీ మాటలతోటి మీ చమత్కారంతో మీ లేటెస్ట్ న్యూస్ తోటి మీ అప్డేట్స్ తోటి మీ సినిమా కబుర్లతోటి మీ పాటలతోటి అనేక రకాల సమాచారాలు అందజేస్తూ మంత్రముగ్ధులు చేస్తున్నటువంటి శుభ సందర్భంగా 6 సంవత్సరాలు జయప్రదంగా ముగించుకున్నందుకు మీకు నా పక్షాన మన శ్రోతల అందరి పక్షాన మీకు హృదయపూర్వక శుభాభినందనలు శుభాకాంక్షలు శుభకామనలు శుభాశీస్సులు. వింటున్నాను మీ షో. నేను సరదాగా చెప్పరా కవిత్వంగా చెప్పరా? ఇందులో కవిత్వం లేదు, ఉన్న మాట వాస్తవంగా. నేను మీ షో వింటున్నాను, పాల్గొనడం తప్పదు కానీ మీ షో వింటున్నాను. చక్కని కబురు, ఉత్సుకత, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, మళ్ళీ కౌతుకత, కుతూహలాన్ని కలగా చెప్పేటువంటి చేసేటువంటి కబుర్లు చెప్తున్నారు మీరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫెంటాస్టిక్ అండి. ఆ విషయం మాత్రం నిజమండి, మీరే కాదు యావత్ మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలు అందరూ కూడా చెప్తారు. బట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మామా మహేష్ గారు నిజంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను ట్రైన్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ చెప్పుకోవాలనుకుంటున్నాను. మామ మీకు గుర్తుందా ఫస్ట్ టైం నేను మీతో మాట్లాడినప్పుడు? అవునా, ఒకసారి గుర్తు చేయండి చూద్దాం. అవునా? సో ఆర్జే హంట్ జరుగుతుంది అన్నమాట అప్పుడు, మన తెలుగు అన్నారే రేడియోలో మీరు యాడ్ ఇచ్చారు. సో నేను యాడ్ ఎక్కడో చూసి మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. వాయిస్ క్లిప్ పెట్టమన్నారు, వాయిస్ క్లిప్ పెట్టాను. సో ఐ వాజ్ సో రా, అంటే ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో కూడా తెలియని రోజులు. సో నేను చెప్పాను మీకు, మీ వాయిస్ బాగుంది కానీ ఇలా ఇలా మీరు ట్రై చేయండి అని మీరు నాకు ఐ థింక్ ఒక 1/2 hour గైడ్ చేస్తారు మీరు. ఓకే. సో ఆ 1/2 hour గైడ్ చేసుకుని నాకు ఇంకా ఫస్ట్ షో గుర్తుంది, అప్పుడు March 18th ఉగాది రోజు ఫస్ట్ టైం లైవ్ వెళ్ళాను అన్నమాట. ఓకే. అది కూడా ఉగాది రోజు. సో అవన్నీ గుర్తొస్తున్నాయి మామ నిజంగా. సో అప్పుడే 6 ఏళ్ళు అయిపోయిందా అని చెప్పేసి. 6 సంవత్సరాలు బట్ నేను జస్ట్ మీకు చెప్పింది అంటే ఏదో జస్ట్ అలా ఫార్మాలిటీగా కొన్ని ఉంటాయి కదా అని చెప్పేసి అలా చెప్పాను. బట్ ఎవ్రీథింగ్ ఇస్ మిమ్మల్ని వింటూ మేము నేర్చుకున్నాం. సో ఇది మాత్రం ఫర్ ష్యూర్. నేను యుఎస్ వచ్చిన కొత్తల్లో చాలా మిస్ అయ్యేదాన్ని అనమాట. అంటే లైక్ ఇండియాలో ఉన్నప్పుడు ఎఫ్ఎంస్, నేను బాంబేలో కూడా ఉన్నాను. సో నేను బాంబే ఎఫ్ఎం, తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక హైదరాబాద్లో ఎఫ్ఎం, ఇలా కంటిన్యూస్ గా ఏదో ఒక ఎఫ్ఎం వింటూ ఉండేదాన్ని. ఫస్ట్ టైం యుఎస్ వచ్చిన తర్వాత చాలా డిప్రెస్డ్ గా ఉండేది. అందులోనూ మన ఫ్యామిలీని అందరినీ వదిలేసి వస్తాం, చాలా లోన్లీగా ఉంటుంది. అందులో అనుకోకుండా మీ షో నేను విన్నాను. సో అప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నాను అన్నమాట. సో ఐ థింక్ మీతో పరిచయం, అంటే డైరెక్ట్ గా పరిచయం లేకపోయినా మీరు కూడా నాకు ఎప్పటి నుంచో తెలుసు. అవునా? సో ఆల్మోస్ట్ 10 years పై నుంచే. దట్స్ రియల్లీ ఫ్యాంటాస్టిక్. అండ్ మీరు బాంబే అన్నారు కాబట్టి నేను చెప్తాను, బాంబే అన్నాను కాబట్టి. యా బాంబే విషయం తర్వాత మనకు చెప్పండి. యా, అండ్ ఎస్పెషల్లీ నాకు విలాస్ గారు కానీ తర్వాత వెంకట్ గారు కానీ మీరందరు నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఈ ప్లాట్ఫామ్ ఒకటి నాకు క్రియేట్ చేసి ఇచ్చినందుకు నేను ఎంతో మంది లిజనర్స్ తోటి తెలియని రిలేషన్షిప్ ఒకటి ఫామ్ అయిపోయింది మామ. అంటే వాళ్ళతో నేను డైరెక్ట్ గా ఎప్పుడు అంటే ఆన్ కాల్, అంటే ఆన్ షో, ఆన్ ఎయిర్ లో మాట్లాడమే తప్ప నేను డైరెక్ట్ గా అయితే ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడలేదు. బట్ వాళ్ళొక ఫ్యామిలీ లాగా అయిపోయారు, నాకు ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. వాళ్ళ గురించి నాకు తెలుసు, నా గురించి నేనైతే ఇంకా వాళ్ళందరికీ ఒక ఓపెన్ బుక్ లాగా అందరికీ నా లైఫ్ లో జరిగే సిచ్యువేషన్స్ అన్నీ చెప్తూ ఉంటాను. సో నిజంగా ఒక్కరోజు షో చేయకపోయినా కూడా ఏదో మిస్ అయిన ఫీలింగ్ మాత్రం ఉంటుంది ఫర్ ష్యూర్. దట్స్ రియల్లీ అండ్ సో థ్యాంక్ఫుల్. అండ్ లిజనర్స్ ఎస్పెషల్లీ మీరు యాదగిరి దగ్గర, యాదగిరి గారి దగ్గర నుంచి, తర్వాత నర్సయ్య గారు, అసలు సౌజన్య గారు, తర్వాత ఫస్ట్ లో మనకి సౌజన్య గారు కాలర్ లాగా పరిచయం, తర్వాత మనకి యాడ్ చేయారు కానీ లక్ష్మి గారు, పద్మ గారు, సో వీళ్ళందరూ కూడా నాకు వెనుక, ఖాన్ బాయ్, తర్వాత గణేష్ గారు, వీళ్ళందరూ కూడా ఎంతో 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 సపోర్ట్ ఇచ్చారు నాకు. ఓకే.
వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను మీ ద్వారా. ఫెంటాస్టిక్, ఎంత అసలు కాల్ చేసి చాలా మంచి పని చేశారు. అండ్ నేను రావడం రావడమే ఫస్ట్ విష్ చేశాను మిమ్మల్ని. అవును అవును మామ, అప్పుడు విన్నాను, మళ్ళీ ఇలా నుంచి కాల్ ట్రై చేస్తున్నాను, కలవలేదు కాకపోతే. ఓకే, బట్ ఇంకా ఇలానే మంచి మంచి కార్యక్రమాలు మీకు ఎప్పుడు ఏమాత్రం కాసింత టైం దొరికినా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో హాయ్ హలో నమస్తే అని పలకరిస్తే చాలు. కొన్ని వేలాది మంది మీ కార్యక్రమం వింటున్నారు కాబట్టి, అండ్ నో డౌట్ ఎట్ ఆల్ యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్జే ఇన్ అవర్ రేడియో స్టేషన్ అండి. కీప్ ఇట్ అప్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఇంకొక విషయం చెప్పేసి నేను దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. అదేంటి అంటే, ఎస్పెషలీ నాది సినిమా షో అవడం వల్ల నాకు ఎంతో మంది ఫిల్మ్ పర్సనాలిటీస్ ఇంటర్వ్యూస్ కూడా నాకు దొరికాయి. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నమాట. అనిల్ రావిపూడి గారు కానీ, హరీష్ గారు కానీ, తర్వాత ఈవెన్ నాకు ఇళయరాజా గారితో, సారీ కీరవాణి గారితో కూడా ఒక 10 మినిట్స్ మాట్లాడే అవకాశం వచ్చింది అన్నమాట. సో ఇలా పెద్ద పెద్ద పర్సనాలిటీస్, తర్వాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళతో కానీ, మన క్లాసికల్ డాన్సర్స్ రాధా రాజారెడ్డి గారు వాళ్ళ అమ్మాయితో కానీ, ఇలా ఎంతో ఎంతో పెద్ద పర్సనాలిటీస్ అందరితోటి కూడా నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ మామా. థ్యాంక్స్, దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. మీరు ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలి. అమెరికాలో ఉంటున్నారు, విలాస్ కూడా అక్కడే ఉంటున్నారు. డెఫినెట్గా అటువంటి సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ మాత్రం, సినిమాకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఇంటర్వ్యూస్ మాత్రం డెఫినెట్గా నాకు ఏమాత్రం అవకాశం వచ్చినా కూడా డెఫినెట్గా మీకే నేను సపోర్ట్ చేస్తాను, మిమ్మల్ని చేయమని చెప్తాను. ప్రణీత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. ప్రణీత, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంకేం కావాలి మనకు, ఆ అమ్మాయి అలా 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 జర్నీ స్టార్ట్ చేసి ఫెంటాస్టిక్. యా మనం కొన్ని న్యూస్లకు కూడా వెళ్ళిపోదాము. అసలు ఏం జరుగుతుంది, ఏంది మామ జోకులు చెప్తున్నావు, ఇంకా చాలా జోకులు తెలుసా. మిమ్మల్ని నవ్వించడానికి 20 జోక్స్ ఉన్నాయి, నాకు 20 జోక్స్ తీసుకొచ్చాను తెలుసా. నో నో, దేశంలో మాంసప్రియుల సంఖ్య పెరుగుతోంది. 2015లో 74% మంది మాంసాహారులు ఉండగా 2021 నాటికి 77% చేరినట్లు స్టాటిక్స్ ఆఫ్ ఇండియా వెల్లడించిందనమాట. లక్షద్వీప్లో 100%, ఈశాన్య రాష్ట్రాల్లో 99%, కేరళలో 98%, పుదుచ్చేరిలో 97%, తమిళనాడులో 96.4% మంది మాంసాహారులు ఉన్నట్లు తెలిసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 96% మందికి ముక్క లేనిదే ముద్ద దిగట్లేదట. 7 నుండి 15 రోజుల్లో ఒక్కసారైనా మాంసం సంపుడు చంపుతున్నారని తెలుసు. లక్షద్వీప్లో 100కు 100% మాంసాహారం, 100,000 మంది ఉంటే 100,000 మంది మాంసాహారమే. ఈశాన్య రాష్ట్రాల్లో 99%, కేరళలో 98%. వామ్మో, కేరళ అంటే మరి కొబ్బరి నూనె అది ఇది అనుకున్నాం కదా, వాళ్ళు కూడా అదేనా? ఎస్. అండ్ చాలా రోజుల తర్వాత జయ గారు కాల్ చేయడం జరిగింది. ఎలా ఉన్నారు జయ గారు, ఏంటి అసలు ఏమైపోయారు మీరు? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? నేను బాగున్నానమ్మా, చాలా రోజులైంది మీతో మాట్లాడక. అవును సార్. ఏమైనా పుణ్యక్షేత్రాలు అటువంటి ఏమైనా వెళ్ళారా ఈ మధ్య? లేదండి, వింటున్నా మాట్లాడుతున్నా. ఎస్. అవునా, నేను నిన్నటి నుండే చేస్తున్నాను యాక్చువల్గా. అంటే రికార్డెడ్ షోలు పెడతారు కదా సార్, ఊరికే అలాగా మ్యూట్ లో ఉండదు కదా మీ ఎన్ఆర్ఐ ఛానల్. అప్పుడెప్పుడో అప్పుడెప్పుడో 4 రోజులు కన్సోల్ పాడైంది కదా అని ఎప్పుడు పాడవుతుంటదా ఏంటి? ఓకే, వింటాం సార్, వింటాం. ఓకే, దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. అండ్ అలాగే ఈరోజు చాలా మంచి రోజు, రెండు విషయాలు మనం చాలా హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. మీ కవితలు వచ్చు కదా? ఇప్పుడు ఏమి రావట్లేదు. అంటే రాసి పడేస్తుంటారా? మీరు ఫోన్ ఎత్తగానే మర్చిపోయారు. ఫోన్ ఎత్తగానే ఏమి రావు అంటున్నా, అంటే అదే వచ్చి కూడా కవితలు మర్చిపోయినా అంటున్నా. అయ్యో, మరి ఇప్పుడు ఎట్లా, మరి గుర్తు రావాలంటే ఏం చేద్దాం? మళ్ళీ ఫోన్ పెట్టేస్తావా? కాదు, మహానుభావులు ఒకసారి దొరికినప్పుడే. ఫెంటాస్టిక్. ఓకే, మీకు ఇష్టమైన కలర్ ఏంటి జయ గారు, ఎందుకు?
నాకు నీలం రంగు పచ్చ రంగు చాలా ఇష్టం, ఎందుకంటే కళ్ళకి చల్లగా ఉంటాం అనే ఫీలింగ్ అన్నమాట, సైకలాజికల్ ఫీలింగ్. ఓకే, కళ్ళకు చల్లగా ఉంటుంది కాబట్టి నీలం రంగు కలర్ అంటే ఇష్టం. ఓకే, గ్రీనరీ కూడా, గ్రీనరీ కూడా. అవును, ఈ మధ్య కొంచెము ఈ పసుపు కలర్ ఫ్లవర్స్ వచ్చాయండి, మీకు తెలుసా అవి, వాటిని ఏమంటారో నాకు తెలియట్లేదు కానీ అవి చాలా స్ప్రెడ్ అవుతున్నాయి డే బై డే ఇక్కడ. అవి అంటే ఇట్లా గుత్తి గుత్తుల్లాగా వస్తుంటాయి అన్నమాట, ఇంత స్ప్రెడ్ అవుతాయి. పసుపు కలర్ మంచి కలర్ అది, ఆ కలర్ చూసినప్పుడల్లా నాకు ఒక మంచి గుడ్ ఫీలింగ్ అది. అది ఎక్కడంటే రోడ్డు డివైడర్ మధ్యలో ఉంటుంది అన్నమాట, ఈ మధ్య పెంచుతున్నారు అట్లా ఎల్లో కలర్ ఫ్లవర్స్. అవును సార్, భలే ఉంటాయి. అవును, అలా చూడడానికి కూడా కళ్ళకి ఎల్లో గ్రీన్ కాంబినేషన్ కూడా అదిరిపోతుంది. అదే 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 కాంబినేషన్ ఇక్కడ మా ఇక్కడ ఉప్పల్ నుండి వరంగల్ అండ్ అలాగే ఇక్కడ జేబిఎస్ నుండి కరీంనగర్ ఆ ఏరియాలో మధ్యలో కూడా చెట్ల మన రోడ్డు మధ్యలో అవలా పరుచుకుంటే ఎల్లో రోడ్ లాగా అనిపిస్తుంది, అది కూడా బాగానే అనిపిస్తుంది చూడడానికి. యా, అది చాలా బాగుంది. ఆ రెండు ఫ్లవర్స్ రెండు కలర్స్ అయితే మాత్రం భలే ఉంటాయి. మధ్యలో ఇంకా బ్లూ కూడా యాడ్ చేశారు ఈ మధ్య, చూడడానికి చాలా ఆహ్లాదంగా డ్రైవ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. అండ్ ప్రణీత గారు 6 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు, ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్పండి మీ తరపు నుండి. ప్రణీత గారు, మీరు 6 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు మీకు మన అందరి తరపు నుంచి శుభాభినందనలు, శుభాకాంక్షలు అండి. దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ జయ గారు. మీరు రేపటి నుండి కొంచెం ముందే చేయండి, ఎందుకంటే 8:50. సార్ సార్ చెప్పండి. మంచి పాట, నీలాల నింగిలో మేఘాల పేరులో ఆ పాట ప్లే చేపిస్తారా మన దగ్గర ఉంటే? సినిమా పేరు నాకు గుర్తులేదు సార్. మరి అది అది కావాలి కదా, నీలాల నింగిలో. నీలాల నింగిలో మేఘాల పేరులో ఆ పాల పుంతలో ఈ కౌగిలింత, అది బాగుంటుంది సార్ పాట. నీలాల నీలాల కన్నుల్లో ఉన్నది సరే, చూస్తా అది సినిమా. థ్యాంక్ యూ సో మచ్ జయ గారు, సూపర్. యా, మన న్యూస్ వరకు రావాలి కదా. సో అదే అదేటండి, లక్షద్వీప్లో యు కెన్ ఎంజాయ్ 100%. ఇంకేదో చాలా న్యూస్ తీసుకొచ్చాను. 58 ఏళ్ల వయసులో ఐవీఎఫ్కు అనుమతి ఎలా? దివంగత సింగర్ సిద్ధు మూసేవాలా తల్లిదండ్రులు రెండో బిడ్డకు జన్మనివ్వడం వివాదాస్పదంగా మారుతోంది. సిద్ధు తల్లి చరణ్ కౌర్ 58 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ పద్ధతిలో రెండో బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ఆమెకు 58 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ ఎలా అనుమతి ఇచ్చారని పంజాబ్ ప్రభుత్వాన్ని కేంద్రం ప్రశ్నించింది. ఐవీఎఫ్ పద్ధతిలో బిడ్డను కనడానికి 21 నుంచి 50 ఏళ్ల మధ్య వారికి అనుమతి ఉందో అని చెప్పేసి చెప్పారు. 58 సంవత్సరాల వయసున్న వాళ్ళు కూడా ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనొచ్చా? అసలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి నిజంగా. హలో, హలో అండి, హలో. నమస్తే మామా, బాగున్నారా? యా, బాగున్నాను మామా. ఎవరు? నేను సురేష్ మామా. ఓ సురేష్, ఏమైపోయినావు సురేష్ అసలు? అదే యాప్ ఈ మధ్యన రాలేదు, అందువల్ల తెలియట్లేదు మీరు ఉన్నారా లేదా ఏంటంటే. యాప్ లేకుండా యాప్లను పెట్టాలి మామా లోపల, మనసులో ఉంటుంది యాప్ కానీ అందులో రావడం కదా, వస్తున్నారో రావడం తెలియదు కదా. యాప్ బాగా పనిచేస్తుంది అండ్ కొత్త కొత్త యాప్ వస్తుంది మామా కొద్ది రోజుల్లో, ఇంకా స్టిల్ వి ఆర్ వర్కింగ్ వర్కింగ్ వర్కింగ్. అదే మామా, ఏటవుతుందంటే సౌండ్ ఒక్కొక్కసారి తక్కువ వస్తుంది, ఒక్కొక్కసారి ఎక్కువలాగా వస్తుంది, అది సౌండ్ కూడా కంట్రోల్ అవ్వాలి. అవును, ఒక్కొక్కసారి మేము చెప్పినవి కూడా మళ్ళీ మాకే రిపీట్ వస్తున్నాయండి అనిపిస్తుంది. అది కూడా ఉంది, అది కూడా ఉంది. కొన్ని బగ్ ఫిక్సింగ్స్ ఉన్నాయి ఉన్నట్టున్నాయి మామా. ఎలా ఉన్నారు అంతా? ఇప్పుడు ఎక్కడ నుండి చేస్తున్నారు మామా మీరు? శ్రీకాకుళం. శ్రీకాకుళం, ఓకే. మరి మీకు నచ్చినటువంటి కలర్ ఏదన్నా చెప్పండి అంటే ఏం చెప్తారు? రెడ్ 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 బుగ్గే రెడ్ 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 బుగ్గే రెడ్.
మంచిగా ఉంటుంది కదా పాట అది. ఓకే, రెడ్ కలర్ అంటే ఇష్టం. మరి మీకు ఎప్పుడన్నా మీరు ఎవరికన్నా మీకు ఏమన్నా లవ్ లెటర్ మామ? ఈ కవితల గురించి అంటే ఒకటి ఉంది మామ, చెప్పండి. వదలండి మామ. కావును ఒత్తు కాకి తేడా ఏటో చెప్పగలరా మామ? కాకి ఒత్తు కాకి ఒత్తు కాక సచిన్ నైస్ క్వశ్చన్ అడిగావు మామ. అయితే నేను చెప్తాను, నేను చెప్తాను. నువ్వు క్వశ్చన్ అడిగినావు మరి నేను చెప్పాలనా వద్దా? అదే దీని గురించి నేను చెప్తాను చూడండి. ఎలాగంటే ప్రేమలేఖ అంటారు అదే 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 జడ్జి గారు ఇలా వచ్చాడు అనమాట ఒక అతను, గోపి అన్న అతను. అయితే నేను ప్రేమించిన ప్రేమలేఖ అప్పుడు నువ్వు రాసి మీ ఇద్దరు ప్రేమించుకున్నారని స్పెల్ చేసుకున్నారు, నాకు ఇచ్చారు ప్రేమలేఖ. మీరు విడిపోయిన తర్వాత ప్రేమలేఖ విడిపోయారు, అందుకు విడాకులు అడిగారు. అది భార్య అంటుందన్నమాట, ఏమండి ఎక్కడున్నారు మీరు అని అడిగినే వచ్చేదారిలో కుక్క అడ్డొచ్చి పడిపోయానే హాస్పిటల్కి వచ్చాను. అవునా? సరే జాగ్రత్త, త్వరగా రండి, షాపింగ్ తీసుకెళ్తా అన్నారు కదా అని చెప్పేసి అన్నదట. ఓకే, ఫెంటాస్టిక్ సురేష్ మావ, థ్యాంక్ యూ సో మచ్ మావ్. సైన్ ఆఫ్ టైమ్ లో కాల్ చేసావు కదా అయ్యా, రేపు మాట్లాడుకుందాం. ప్రణీత మేడం గారికి కూడా నా తరఫున కంగ్రాచులేషన్స్ చెప్పండి. యా, కంగ్రాచులేషన్స్ ప్రణీత గారు, బెస్ట్ విషెస్ ఫ్రమ్ సురేష్ ఆల్సో. ఇంకా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు ప్రణీతకి, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ మావ్. యా యా, అండ్ ఎవరు యా అని చూశారు కదండి. ఇంకా ఎవరికైనా రేడియో జాకీగా ఇంట్రెస్ట్ ఉంది మామ, మేము చేయగలము, మాకు నమ్మకం ఉంది అంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి. చక్కగా మీ మిమ్మల్ని రేడియో జాకీగా చేసే బాధ్యత మాది అన్నమాట. ఓకే, అండ్ రేపటి మామ షోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు బై బై అండ్ టేక్.